off. ఇదిగోండి సార్, ఇందులో 10,000 ఉన్నాయి. జోషి, లాకో. నేను ఎంత బాధపడ్డానో వాడు అంత బాధపడ్డా. స్టాప్. ఫోన్లో వాట్సాప్ ఉందా? ఉంది. రేపు అందులో నీకు ఫోటో వస్తుంది. అలాగే. రే దుకాణం చెప్పబండు, డీటెయిల్స్ తీసుకోరా. ఓకే. మన ఖజానాలో వేసే డ్యూడ్. అలాగే. 500 ఎక్స్ట్రా ఉంది డ్యూడ్. చెయ్యి విరగొడితే 10,000, కాలు విరగొడితే 15,000, కానీ ఫోన్ సెటిల్మెంట్కి మాత్రం 25,000. మామా, ఒక శాంపుల్ వేసుకోరా. ఈ నీకు అస్సలు నచ్చినోడిది, ఫోన్ నెంబర్ చెప్పు. 9848565181. కంప్యూటర్ జీ, స్పీకర్ ఆన్ చేయండి. హలో 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 క్రాస్ టాక్. హలో అఖిల్, సినిమాకి 5 టికెట్లు ఉన్నాయి, వస్తావా? రాజు గారి గదికి 3 ఉన్నాయి, దానికైనా వస్తావా? ఎవర్రా నువ్వు? కట్టప్పని అచ్చే పేరు చెప్తే కానీ సినిమాకి రావేంటారు నువ్వు? ఏదో సిగ్గు సార్ లేదరా నీకు? పొద్దు పొద్దున్నే బూతులు మాట్లాడుతున్నావు, కారు డబ్బా. నువ్వే కావాలి, పెళ్లి చేసుకుందామా? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఈ పాటని మీ కాల్లో ట్యూన్ గా పెట్టుకోవడానికి ఒకటి నొక్కండి. లేదంటే 2 నొక్కండి. లేదంటే పక్కనున్న పాపను నొక్కండి. బాస్, నాకు హెల్ప్ కావాలి. ఏంటది? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను ఫారినర్. ఫోటో ఏమైనా ఉందా? సీపెట్టు. నీకోసమే సోదరా. డ్యూడ్, ఇప్పుడందరూ స్కూల్ పిల్లలే, మనం రుబాబు చూస్తే భయపడతారేమో. ఈరోజు మ్యాటర్ క్యాన్సిల్. డ్యూడ్, మ్యాటరే వాళ్ళతోనే. డ్యూడ్, పులి కాకలేసినా గడ్డి తినకూడదు. పులి కాకలేస్తే పక్కనున్న గడ్డి తినాలి. డ్యూడ్, గడ్డి తిని ప్రాణాలతో ఉండి గడ్డి తినిపించినోడి ప్రాణాలు తీయాలి. సార్ వీడే సార్. ఏంటి రౌడీని బుక్ చేసుకున్నావా? పేరేంటి? రమేష్. నీ పేరు? ఆల్రెడీ చెప్పానుగా. మ్యాటర్ వస్తే చెప్పాలి. సరేనా, ఫస్ట్ నుంచి వద్దాం. ఓకేనా? పేరేంటి? రమేష్. నీ పేరు మళ్ళీ అడుగుతామేంటి? డ్యూడ్, గోప గులాబ్ జామ్ అయిపోద్ది. పేరు చెప్పు. సురేష్. ఎంతకాలంగా లవ్ చేస్తున్నావు? 10 నెలలుగా. నువ్వు? 10 మంత్స్. ఎన్ని గిఫ్ట్లు కొనిచ్చావు? 50. నువ్వు? 50. డ్రా ద మ్యాచ్. ఎవిడెన్స్ ఉందా? సెల్ఫీ ఉంది. ఊరి బుడత వచ్చే సెల్ఫీ. నువ్వే ర్యాంక్? నేను థర్డ్ ర్యాంక్, ఆ పిల్ల థర్డ్ ర్యాంక్. నువ్వు చెప్పరా? డై టూత్ పిక్ మొహం చెప్పా. ఫెయిల్ అన్నా. గుడ్ బాయ్. థ్యాంక్స్ అన్నా. ఫినిష్. అమ్మాయి నీదేరా? ఏం చెప్తున్నావు? బాగా చదివేవాడు, బాగా చదివే పిల్ల ఒకటైతే పొగరడ్డు వచ్చింది. ఆ పొగరతో కొట్టుకుని తిట్టుకుని విడిపోతారు. అదే బాగా చదువునోడు బాగా చదివే పిల్లతో అడ్జస్ట్ అవుతాడు. నువ్వు ఏదైనా ఫెయిల్ అయిన పిల్లని తీసుకురా, కలుపుతాను. ఇంతటితో ఈ మ్యాటర్ ఓవర్. ఫీజు ఇచ్చేసి ఇద్దరు బయలుదేరా. పిల్లతో సెల్ఫీ తీసుకునే టైంలో ఏమైనా చేసేయంటరా? పోనాను మరి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళలో నువ్వు ఎవరినైనా చూపించు, వాడిని నేను భయపెడతాను, కొడతాను. అదిగో అక్కడ ఎత్తుగా ఒకడు పచ్చ షర్ట్ వేసుకుని వస్తున్నాడు చూడు, వాణ్ణి కొట్టు. ఎవరు కనబడట్లేదే. వాణ్ణి. వాణ్ణా? యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. యుద్ధం భయంకరంగా ఉంటుంది. పర్వాలేదు పర్వాలేదు. లేదు, నువ్వు భయపడతావు, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో. నేను వాడిని ఎలా కొడతానో చూడు. వెళ్ళు. ఐ సినిమా ఆడియో లాంచ్కి వచ్చిన అర్నాల్డ్లా ఉన్నాడు. ఎత్తి కొడితే ఏట్లో పడతామేమో. అమ్మాయి కళ్ళను ఒకసారి చూడరా, ఎంత అందంగా ఉంది కదా. తన కోసం ఏమైనా చేయొచ్చురా. వర్త్ ఇట్. రెడీ? పూర్తి కారేసిరా మామా. నన్ను తప్పకుండా కొడతాడు, పిచ్చి పిచ్చి కొడతాడు అనుకుంటా. ఒకవేళ నా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే నేను కాపాడతాను. నన్ను కాపాడడం కంటే నేను దెబ్బలు తిండు ఆ అమ్మాయి చూడకుండా కవర్ చేయడమే ఇంపార్టెంట్. ఓకేనా డ్యూడ్? ఓకే డ్యూడ్, లెట్స్ వాక్ ద వరల్డ్.
ఏంటి ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం చెయ్యనా? ప్రాబ్లం అంటే ఏంటో చూపించనా? చూపించరా చూద్దాం. రే ఉండరా, మాట్లాడుతున్నాను కదరా, మాట్లాడుతున్నాను కదరా. ఏం చేస్తావు నువ్వు? పట్టుకోరండి, పోతాడు. ఏ రాహుల్, చాలు చాలు, ఎందుకురా నన్ను కట్టి పడేశారు? కట్లిప్పండిరా. మా నాన్న, మా నాన్ని రానిండ్రా, మిమ్మల్ని అందరినీ లోపల ఏం చేస్తాను? ఏంటమ్మా, మీ నాన్న లోపల వస్తే చూస్తారా? రెడ్డి షర్ట్ దొంగ సచ్చినోడా, నీ మొహం నాకు గుర్తేరా? అందరి మొహాలు గుర్తున్నాయి, మరి నేను చెప్పేది ఎవరపడుతుందా లేదా నీకు? అరే అరవక, మా చెవులు నిపడుతున్నాయి. రే రెడ్ షర్ట్ కుక్క, ఎవరంటా ఈ అమ్మాయి కుక్క అంటుంది? ఆ రెడ్ షర్ట్ ఎవరురా? ఎవరు ఇక్కడ ఎస్కేప్ అవ్వలేదు, అందరు ఒకరు చచ్చిపోతారు. నువ్వు చంపుతాండ్రా. నమస్కారం సార్. ఏంటి లోనా? అదంతా ఏమవుతుంది వెళ్ళయ్యా? సార్ లోన్ ఏం కాదు, కట్టిపడేశారు. మా డాన్ వచ్చాడంటే మీరంతా మటాసే. డాన్? నేనే సార్ డాన్. అప్పుడు నువ్వు డాన్ అంటే నేనెవరు? సార్ మీరు డాన్ సార్, నేను డాన్ సార్, వాళ్ళకి మాత్రమే సార్. పండు వస్తే మీ అంత తెలుస్తాడ్రా. ఈ పండు ఎవరు? నేనే సార్. నీ గురించే వెయిట్ చేస్తున్నా, కూర్చో కూర్చో. చెప్తున్నాగా. అవును, ఎందుకు నా మనిషిని కొట్టావు? సార్ అది ఊరికే ఒక గేమ్ సార్. ఆ రోజు ఆయన చూడ్డానికి కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు, అందుకే ప్రాబ్లమే రాదని కొట్టాను. వీడు సాఫ్ట్గా కనబడ్డా సార్? ఆ రోజు సాఫ్ట్గా ఉన్నాడు సార్, ఈరోజు కొంచెం టెర్రర్గా ఉన్నాడు సార్. సార్ ఇది ఒక గేమ్ షో సార్, అంత గేమ్ షోనా? మేము అందరూ కార్టూన్లా కనిపిస్తున్నారా నీకు? సార్ కొట్టావు కదా, నీకు ఫైన్. ఎంతమంది ఉన్నారా? 8 ఉన్నారు. 8 lakhs ఇచ్చేసి తీసుకోండి. సార్ సార్ అంత వర్త్ కాదు సార్. అయితే 9 lakhs ఇవ్వు, ఇంక్లూడ్ యూ. ఇదిగో చూడు, నీకు 10 టైం. ఇవ్వగ ఇవ్వగ ఒక్కొక్కరిని వదులుతా. అక్కడ అరిస్టోన్ చూడు, దాన్ని మాత్రం చివరిలో వదులుతా. అర్థమైందా? ఓ సార్ సార్ ప్లీజ్ పోరా అని చెప్తున్నాగా. ఈ మొహం పచ్చడయ్యట్టు కొట్టమంటానరా? అడింగ్ ది నోట్లెస్ పంచి కుక్కంట్రా. ఏంట్రా బెదిరిస్తున్నావా? సార్ బెదిరించట్లేదు సార్, చూస్తున్నాను. సార్ కళ్ళు కనిపించట్లే, వెళ్ళరా. రే రెడ్ షర్ట్ కుక్క, నువ్వు వేరే ఊరికే ఉండమ్మా. రే షర్ట్ మార్చమనిరా వాడిని, రెడ్ షర్ట్ ని. తొక్కలో 10 lakhs ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ ఒకటే, సింగిల్ పేమెంట్ లో ఇస్తా. రే ఈ డబ్బులు తీసుకెళ్ళాడు మొహన్ కొట్టు. అలాగేనా? రే ఏంటన్నా, రే అన్నా లీజ్ కని పెట్టిన డబ్బులు ఇవ్వరా? ఉండాలి కదన్నా. ఏంట్రా మర్చిపోయి వదిలి వెళ్ళావా? లేదు సార్, డబ్బు సార్. డబ్బేరా, వెళ్ళి తీసుకునిరా. 10 టైం ఇచ్చాను గా నీకు. సార్ డబ్బులు తీసుకొచ్చేసాను సార్. డబ్బులు తీసుకొచ్చేసావా? అవును తెచ్చేసాను సార్. రా రా రాజా, రా 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 రా. ఏంట్రా తెచ్చారంటున్నాడు? ఆత్మా కుమారే రే, రారా రే, లెక్క పట్టుంట్రా, లెక్క పట్టింట్రా, లెక్క పడుతున్న ఒక్కేకంట్రా, చూసుకోరా. రే రే ఎంత ఉందిరా? 10 lakhs. 10 lakhs? ఏమన్నా 9 అడిగాను. అదే వేసుకొని వచ్చేసానా, అందుకే తెలియలేదు. వేసుకుని వచ్చావా? వాడు చూడండి రా, వేసుకొని వచ్చానంటున్నాడు. రా రాజా కూర్చో, కూర్చో రాజా కూర్చో కూర్చో. ఎక్కడి నుంచి వేసుకోవచ్చో? లేదు సార్, డబ్బులు ఇస్తే వదిలేస్తా అన్నారుగా, వదిలేండి సార్ వెళ్తాం. 10,000 సంపాదించడం కష్టరా? ఎలా రా 10 lakhs వేసుకోవచ్చావు? సార్ వదిలేండి సార్, భయం వేస్తుంది, వెళ్ళిపోతాం. భయం వేస్తుందా నన్ను చూస్తేనా? కాదు సార్, అతను సార్. ఎవరిని? గుర్రం చూస్తున్నాడే అతను. ఎవడు వాడా? అయ్యో అయ్యో, రా 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 సార్, చెప్తున్నాగా రా. వాడు పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టుకుంటు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయవై ముట్టికాయవై చెప్తున్నాగా, ముట్టికాయవై బయవి బాగవై. ఏమైనా చేశాడా? అది కదా, ట్రీట్మెంట్కి డబ్బు లేక ఇలా కూర్చోబెట్టాను. ఇదిగో చూడు, ఏ పొజిషన్లో ఫిక్స్ చేస్తే ఆ పొజిషన్లో ఉంటాడు. నువ్వు ఎందుకు అటు వెళ్తున్నావు? ఇటు కూర్చో. వద్దు సార్, ఇటు కూర్చో కూర్చో.
ఏంట్రాది సరిగ్గా చెప్పు సార్. నమస్కారం సార్. నువ్వు ఏం అడిగినా చేస్తాండ్రా. ఫ్రమ్ టుడే ఐ యు పార్ట్నర్స్. ఇలా చేసేవాళ్ళరా? అరే ఏంటమ్మా తల్లి ఇలా చంపేస్తున్నావు అమ్మా? ఈ పిల్లకి ఏంటయ్యా కావాలి సార్? తను నా లవ్, నన్ను బాగా నమ్ముకుని వచ్చేసింది సార్. ఓ, తను ఎవరు రెడ్ టీ షర్ట్ అంటుందే. వాడిని ఒకసారి నాకు ఇచ్చారంటే, తను చూస్తుంటే ఒక్కటి ఇచ్చారంటే తను సంతోషపడుతుంది సార్. ముందు నువ్వు ఆ పని చెయ్యి. ఏ రెడ్ టీ షర్ట్ దీని దెబ్బకి నేనే పొద్దు నుంచి సర్టీ షర్ట్ తిరుగుతున్నానన్నా. రే ఎందుకు రా షర్ట్ చూపేశావు? సారీ సిస్టర్. సరిగ్గా నేను చెప్పినప్పుడు కట్లిప్పు. ఓకేనా? సరే. తను ముందే చెప్పిందంటగా. చెప్పావమ్మా చెప్పావు, ఒక్కసారా 10,00,000 సార్లు తల్లి. బంగారు, ఆర్ యు ఓకే బేబీ? ఓ సౌండ్ ఇంజనీర్ వెళ్దామా? నా కర్మ దీని ముందే మానిగించి రికార్డింగ్ చేస్తున్నాను. చాలమ్మా చాలు, వెళ్ళి రాకు. డ్యూడ్స్, ఇన్నాళ్ళుగా చిల్లర మ్యాటర్స్ చేసిన మనకి మన కాదంబరి మూలంగా ఒక పెద్ద మ్యాటర్ వచ్చింది. సూపర్. లేపేవలే. ఆ మ్యాటర్ ఏంటంటే, మనందరం కలిసి ఒక మర్డర్ చేయబోతున్నాం. ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు? ఈ ఫైర్, ఈ ఎనర్జీ, దీన్ని అలాగే లోపల ఉంచుకో. సీరియస్ గానే మాట్లాడుతున్నావా? సీరియస్ గానే డ్యూడ్, మనం హత్య చేస్తున్నాం. అంటే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలాగనా? రక్తం చిందుద్దా? అదే డ్యూడ్, నేను వాడిని వెనక నుంచి లాగి పట్టుకుంటానా, మన కాదంబరి వాడిని ముందు నుంచి పొడుస్తుంది అంతే. ఎవరు? ఇదే గద్దర్ చెవులో కూర్చొని కచేరీ చేస్తేనే గమ్మును కూర్చొని ఉంటది. ఇది ఆయన పట్టుకుని రక్తం చిందిస్తుందా డ్యూడ్? ఈ ఎపిసోడ్ లో నా పోర్షన్ ఏంటి డ్యూడ్? మన ఇద్దరం కలిసి స్కెచ్ చేయబోతున్నాం, ప్లాన్ చేయబోతున్నాం డ్యూడ్. ఓహో అవునా? నేను స్కెచ్ చేస్తాను, ఇది వెళ్ళి ఆడిని వేసేస్తుంది, దాని తర్వాత నువ్వు దీన్ని అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటావు కదా. అంతే డ్యూడ్. ఏంటి ప్లాన్? అందరికి ఓకేనా? పండు. ఏంటి డౌట్? కామాక్షికి ఒంట్లో బాగాలేదు. ఏంటి, మన కామాక్షికి ఒంట్లో బాగాలేదా డ్యూడ్? నా కామాక్షికి ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళి టాబ్లెట్లు ఇచ్చేస్తాను. నా పేరు చెప్పి రెండు ఆపిల్స్ ఇవ్వరు. బాబా కోట్లో ఎవరూ లేరు, ఒకసారి వెళ్ళొస్తాను. అన్నా తాత ఇంకా భోంచేయలేదు, హోటల్కి వెళ్ళరామా? నేను రానురా, ఇక్కడే ఉంటా. తాత నువ్వు వెళ్ తాత, నీకు ప్లాన్ వాట్సాప్ చేస్తాను, నువ్వు ఈ పైన అలాగే వచ్చుకో. సరేనా? ఓకే, వాట్సాప్ పంపించు. కాదంబరి. ఏ మావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నారా? మనం నిజమైన రౌడీలు అనుకుంటున్నావా? మనం వేరేరా? అదొక సన్నటి గీత. గీతకి ఇటువైపు కన్ఫర్మ్ బర్త్, గీతకు అటువైపు కన్ఫర్మ్ డెత్. పొరాన్ని మోస్తావా? కాదమ్మరి, ఎవరిని వేయాలి, ఎక్కడ వేయాలని డీటెయిల్స్ ఇచ్చామంటే ప్లాన్ వేద్దాం. చూడండి, వాడి గురించి ఇక్కడ ప్లాన్ చేయడం వేస్ట్. వాడుండేది వైజాగ్లో, మన ముగ్గురం వైజాగ్ వెళ్దాం. ఓకే, ఒక కార్ కావాలండి. హలో, మైక్ టెస్టింగ్. వెయ్యండి వెయ్యండి, మాకు ఓటు వెయ్యండి. మీ ఓటు మాకు వేస్తే మేము మిమ్మల్ని వేస్తాం. మీ బేబీకి సీట్ రావడానికి మీరు ఏమేమి చేస్తారో, ఈ బేబీ కోసం మీరు ఎవరెవరిని అడుగుతారో, ఎలా అడుగుతారో ఈ బేబీకి తెలియదు గానీ మీ బేబీకి సీట్ రావాలి, గెలిచి పదవి దక్కాలి. ఈ ఎలక్షన్ లో నువ్వు నిల్చుంటావు, ఇప్పుడు కూర్చుంటావు. This is called baby sitting. నేను వెళ్ళి పెద్దాన్ని కలిసి వస్తా. సూపు మరచర గట్టపోడ. ఏంట్రా ఇది, కిల్లి బాబ్జీ గడి ఏరేకి తీసుకొచ్చింది? చిన్న డౌట్ వచ్చినా నిలబెట్టి పాతేస్తారు. టైటానిక్ షిప్ లా ఉంది. ఇటు వెళ్తే బెటరేమో. కన్ఫ్యూజ్ చేయకు. సరే సర్లే. రే పండు, ఇలా గమ్మునరా. ఏంటి చూసావరా, ఈడు మనూరోడు, ఇప్పుడు వైజాగ్ మొత్తాన్ని ఏలేస్తున్నాడు. ఇది చంపాలనుకున్నవాడు, వీడి గ్యాంగ్లో వాడైతే మాత్రం
నువ్వు దీన్ని వదిలే, లేదంటే నాకు విడాకులు ఇచ్చే. అచ్చి అలాంటిదే ఉండదు. నువ్వు బంగారు మెల్లగా పిలు. అచ్చి దగ్గరికి వెళ్ళి పిలు. బంగారు ఇట్రా, మనం వెతుక్కుంటూ వచ్చింది వీడి మనిషేనా అని చూసి చెప్పు. వీడి మనిషేనా అని చూసి చెప్పు. వీడి మనిషి కాదు. ఇది కొమరం పులి కాదు, విజయ్ పులి కాదు, ఇది బాహుబలి. బాహుబలి బాహుబలి బాహుబలి. 30 ఏళ్ల ఊపిరి మెల్లగా పోతుంది కదా కదా. నువ్వు నాటిన మొక్కకి నేనెందుకురా నీళ్ళు పోయాలి? ఫ్రెండువి కదా కదా. పోసే కొద్దీ పోయాలనిపిస్తుంది కదా కదా. నేను ఉన్నానన్న ధైర్యంతో దానికి మాటిచ్చావు కదా, అర్థమైంది. సరే ఓకే మా, సూపరా, థ్యాంక్స్. కానీ దానికి కొంచెం టైం అడిగితే బాగుంటుందేమో. ఎన్ని రోజులు అడుగుదాం? 10 ఏళ్ళు. అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పటికే ఆడు సగం ముసలోడు, 10 ఏళ్ల తర్వాత ఇంకా ముసలోడు అవుతాడు. అప్పుడు పొడిచి చంపడం చాలా ఈజీ అవుతుంది. కాకపోయినా ఈలోగా మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది, సంసార సాగరంలో మునిగి తెలియదు. అప్పుడు తన రివెంజ్ మొత్తం మర్చి వాడి కాలు వచ్చేసింది. వాడిని సరిగ్గా చూడండి, అనుకుంది కరెక్ట్గా చేయండి. నేను అక్కడ ఉంటా. ఓరి దీనాశాలు. ఏనా నేను పెద్ద ఏమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగానే కదా తమ్ముడు మాట్లాడావు. అది కాదు, నేనెందుకు నా పైన నాకు కారణం తెలుసు. ఆడెందుకు అంత దరిద్రం కనబడి నాకు అర్థం కావట్లేదు. తమ్ముడు నువ్వు ఇప్పుడు విలనువి, వాడు ఎప్పుడో విలను. ఎప్పుడూ వెళ్లే దారిలో వెళ్ళకండి, వేరే దారిలో వెళ్ళండి. టీబీకి మనుషులు పంపించినా పంపిస్తాను. అందుకని చెప్పేది ఏమిటంటే మొత్తం చూసుకుంటాను. జాతకి ఇంట్లో దింపేసిరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదన్నా, ఈ పడవలు ఈ షిప్ చూడడానికి వచ్చా. ఆ అమ్మాయి అమ్మాయి పొంగనాలు తినడానికి వచ్చావన్నా. పొంగనాలు తినడానికి వచ్చారా? ఈ పొంగనాలు అంటే మాకు చాలా ఇష్టం అన్న. ఆ పని చూసుకొని జాగ్రత్తగా ఇక్కడ ఎవరు ఉంచకూడదు. ఎవరు వాళ్ళు? పొంగనాలు తినడానికి వచ్చారట అన్న. ఇగో అందరికి బ్లూటూత్ ఇస్తున్నాను, అందరితో కనెక్టెడ్గా ఉండాలి. రే అందరికి ఎవరా, మీకు నేను చెప్పిన ప్లాన్ గుర్తుందిగా, ఏం జరిగినా చెప్పాలి. ఓకేనా? రెడీయా? నేను తెచ్చుకున్నానుగా, బ్యాగ్ కొంచెం పెద్దదైంది. బాగుందా? నీకుంది. మరి మా అందరికి? నేను మాట్లాడతాగా? ఇందుకు ఎవరితో మాట్లాడుతావు? నేను మాట్లాడి పండుగ చెప్తాగా? అయ్యా బాబు, నీతో వ్యాపారం బాబు. భయపడతాడంట. నాకేది? ఏయ్ ఇది బ్లూటూత్, జుమ్కి కాదు. దిస్ ఈస్ నాట్ మేడ్ ఇన్ ఫర్ యూ. ఇవ్వరా బంగారు? ఇదిగో పెట్టుకో. అయ్యో వినపడని చెవుకేమో. హెడ్ సెట్, పాయసం తాగడానికి పాల సెట్. నా మాటలు వినపడుతున్నాయా? కనపడుతున్నాయి. రేయ్ బండి మెయిన్ రోడ్ నుంచి తిరిగిందిరా. తొందరగా ఇళ్ళు. ఇగో వస్తున్నానా. రేయ్ త్వరగా తయారవరా. రేయ్ మావా, సంథింగ్ ఫిషి. ఎవడో ఒక వచ్చి రోడ్డు మీద బైక్ పార్క్ చేసి అడ్డంగా పడుకున్నాడ్రా. నువ్వు పంపావా? నీ ప్లాన్ అది? ఒక యంగ్ గర్ల్ ఒక మోడర్న్ కాస్ట్యూమ్లో వచ్చిందిరా. రేయ్ ఇదేంట్రా, పోయి వాడి మీద పడింది. మూడో వాడు ఎవడో వచ్చాడు. రోయ్ ఇట్స్ త్రిబుల్ సమ్ రా. రేయ్ మనకు తెలియకుండా ఏదో ప్లాన్ జరుగుతుంది. అలర్ట్. రేయ్ నువ్వు బయలుదేరు. ఎరా ఏమైందిరా? ఆడదే మగాడు దెబ్బలు తగిలి పడున్నారన్నా. ఆడదాన్ని తీసుకొచ్చి బండిలో ఎక్కించు. ఆ మగాడి పైన బండి ఎక్కించు. అన్నయ్యా చెప్ప ఫిగర్. అన్నయ్యా మరి ఎందుకురా సొంగకారు చూస్తున్నావు? పక్కకి నెట్టే. హలో బండి వచ్చింది, బండి వచ్చింది. ఓవర్ ఓవర్. హలో ఎవరితో మాట్లాడుతున్నావయ్యా? ఎవరు లైన్లో రావట్లేదు తమ్ముడు. ఊరికే నుంచోకపోతే వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఓకే పండు, నేను చూసుకుంటాగా. ఏయ్ తాతా, అప్పుడే చెప్పాను కదరా ఈ ముసలాన్ని చేర్చుకోవద్దని. రాహుల్ ఎంటర్ ద ముసలివాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణరా. ఏయ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా ఏరియాకే వచ్చి మా వాళ్ళనే కొట్టి పారిపోదాం చూస్తున్నారా? అది రాహుల్ ఉన్నంత వరకు జరగదు. ఎవర్రాడుకులే
ముసూరు తప్పించుకున్నాడు. ఇంకా పక్కకు నట్టుకుంటే ఏం చేస్తున్నారా? రే సూరి, తాత రెచ్చిపోయినట్టు నువ్వు రెచ్చిపోకరా. చూడు, మీరెందుకు ఆడని కాబోతున్నారు? రండి రైట్. ఏం ఫ్యామిలీ రా బాబు, తాత పోయి మనోడు వచ్చాడ్రా. పనా గుడ్లు కొట్టారానా? నువ్వు ఆ బంక్ లో ఉండేవాడు. సరేనా, ఎక్కడ్రా మగాడు చప్ప ఫిగర్ కనపట్లేదు? చూడలేదన్నారా? ఎట్టెళ్ళారో తెలియట్లేదన్నా. ఎట్టెళ్ళారో తెలియట్లేదా? ఏంట్రా అంత మాయగా ఉంది? ఈడేంటి గుడ్లు కొడతానని ముందే తెలిసినట్టుగా వచ్చాడు. అదే కదా. ఓవర్ ఓవర్. తాత లెఫ్ట్ కి, మనోడు రైట్ కి లగెత్తారా? ఇదంతా చూస్తా ఉంటే నాకు ఎంతో తేడాగా అనిపిస్తుంది. ఎవడో బాంబు వేసాడు. అమ్మా, ఏంట్రా బాంబులు వేసుకుంటున్నారు? అంతా ఓకేగా? బంగారు ఏంటి? అరి ఓకే బేబి. తెరి మిస్ అయింది. ఆ లారీ వాడికి ఫోన్ కొట్టండి రా. మన మీద బాంబులు వేసే లెవెల్ కి టీవీ కానీ డబ్బులు ఎక్కడ విరా? బండు బండి ఇంకా రాలే. రే ఏంట్రా లారీ వాడు అడ్డదిడ్డంగా వస్తున్నాడు, జాగ్రత్త. బాంబులు అలా పేరుతుంటే కొంచెం భయమేనా? వీడు నాశనం చేశాడు, నాశనం. నువ్వు లగెత్తుకు రావడం చూస్తుంటే హ్యాపీస్గా ఉందిరా. మజాక చాలా మజా కూడా అత్తా. ఇప్పుడే లేపేస్తానరా నిన్ను. ఏంది ఫోన్ మాట్లాడు నా పెండ్లో? ఏందే హలో, సెకండ్ కాల్ వస్తాను చూడు, అది కూడా మాట్లాడు. హలో టీబీకే, ఆ రోజు ఏదో కోపంలో చెప్పాను, ఈసారికి మన బేబీ నిలబడుతుంది. ఇప్పుడు పడుకోనుందా? నిలబడు. బేబీ గురించి తప్పుగా మాట్లాడావో చీరేస్తాను. అన్న చెప్పాడంటే అర్థం ఉంటుంది, తెలుసుకో. పెట్టవయ్య ఫోను. మిస్టర్ ఖాన్, నువ్వు ఎప్పటి నుంచో విలనై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ నేనే విలన్. ఎందుకు నా వయసు కాలంలో ఆయాసపడతారు? ఆ తుపాకీ ఊతంతో కుంటుకుంటూ వచ్చారు. పరుగు అలసిపోయారో ఆడినా, ఆట ఆగిపోయారో తీసినా,
పరుగు అలిసిపోయారో. పైన పడతా పడతా ఒక పిడుగై అమ్మో నా లుంగి, ఈ చింపాజీ మొహం గారి కోసం నా లుంగి త్యాగం చేయాల్సి వచ్చింది. ఒరే, కట్టేసిన కట్ల పావులో ఉన్నావు, నీ మొహం ఎక్కడ ఫుల్లు బాటిల్ కొట్టేయలేదు. అచ్చుబాబాయ్ మందు భయంకర స్ట్రాంగ్ గా ఉందరా, మత్తు ఎక్కువైపోతుందా? మత్తు ఎక్కువవుతుందని మత్తు ఎక్కువ సచ్చిన చాలు. రాహుల్ చూసుకుంటా ఉండ, నేను పండుని తీసుకొని వస్తా. ఇడియట్. నా చేత కదని చెప్పావుగా, ఇప్పుడు చూడు నా బండి గాల్లో తేలుతుంది. గాల్లో తేలి దగ్గర కత్తుందిగా, బట్టి పొడుస్తుందంటావా? కత్తి బాగా గుర్తుందిగా, గుండెల్లో కూర్చోాలి. గుండెల్లో గుండెల్లో కాదు, తనకు తెలుసులేరా? ఓకేనా, రా. పండు, అది గుండెల్లో కూర్చునే టపాల్ని పోతాడా, లేకపోతే మెడకాయ మెడకాయ? నువ్వు మాట్లాడు, చేస్తాడు. పండు ఇప్పుడు ఏం చేయాలి? నా బండి గాల్లో, నా బండిరా.